ఎందుకు ఇంటర్వ్యూలు ఇవ్వరు, నరేంద్ర మోడీ రోజు ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టరు అని మాట్లాడుతూ ఉంటుంటారు. అదే మరి మన్మోహన్ సింగ్ ఎప్పుడైనా ప్రెస్ మీట్లు పెట్టాడా? ఎప్పుడైనా మాట్లాడేవాడా ఆయన? ప్రధానమంత్రి స్థాయిలో రోజు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే అది దేశానికి నష్టం, ప్రధానమంత్రికి కాదు. సహజంగా ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. మనం ప్రపంచంలో కీలకమైనటువంటి పొజిషన్లో దాన్ని అడ్డుపెట్టుకుని ప్రతి చోట ఇంటర్వ్యూలు ఇస్తూ దేశాన్ని గురించి అడ్డకోలు కారుకోతలకు వస్తున్నటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ. ఇప్పుడు తాజాగా సమాధానం ఈయన ఏం చేస్తుంటాడంటే, మోడీ ఏదైనా సభల దగ్గర నుంచి సమాధానం ఇస్తుంటారు. లేటెస్ట్గా చూస్తే భారత ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య వ్యవస్థల విజయం కొంతమందికి బాధ కలిగిస్తోందని, అందుకే వాటిపై వాళ్ళు దాడులకు దిగుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. శనివారం ఇండియా టుడే నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశ ప్రజాస్వామ్య పరిస్థితిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలు పరోక్షంగా గుర్తు మాట్లాడారు. భారత్ పట్ల ప్రపంచ మేధావులు ఆశాభావంతో ఉన్నారు, దేశ ప్రజలు దీనిపై పూర్తి విశ్వాసంతో కట్టుబాటుతో ఉన్నారు. అదే సమయంలో దేశంపై బురదజల్లే రీతిలో స్థైర్యాన్ని దెబ్బతీసే తీరులో నైరాక్షంలో కొందరు మాట్లాడుతున్నారు. ఏదైనా శుభకార్యం జరుగుతున్నప్పుడు నల్లని దిష్టి చుక్క పెట్టడం ఆచారం, అట్లాగే ఆయనకు పవిత్ర కార్యక్రమాలు చోటు చేసుకున్నప్పుడు ఇలా దిష్టి చుక్క పెట్టే బాధ్యతను కొందరు తీసుకుంటున్నారంటూ స్పందించారు.